ఆలయాలకు దేవుని మాన్యాలు సత్రాలు భూములు ఉండటం సహజం అయితే ఆలయ రహస్య గదుల్లో నేలమాళిగల్లో సువర్ణ రజిత సంపద ఉన్నట్లు ఇటీవల వెల్లడైంది విశ్వవిఖ్యాతి పొందిన కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఒడిశా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అపార సంపద వెలువడైన విషయం తెలిసిందే అయితే ఓ కుగ్రామంలోని పురాతన దేవాలయంలో నాగబంధం కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ ఆలయంలో భారీ సంపద ఉందా ఈ నాగబంధ శోభిత ఆలయం ఎక్కడుంది ఈ కథ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మిస్టరీ సస్పెన్స్ ఉత్కంఠ టెన్షన్ అటెన్షన్ ఈ పదాలన్నీ ఏ హర్రర్ మూవీలోనో టెర్రర్ వీడియోలోనో కనిపిస్తాయి అయితే దేవళాల విషయంలో ఈ మాటలు వినిపించడం విడ్డూరమే ఈ విడ్డూరాలు వింతలను మొన్న తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయంలో నిన్న ఒడిషా పూరి జగన్నాథ ఆలయ సంపద విషయంలో చూశాం ఆశ్చర్యకరం అబ్బురమే అయినా ఈ దేవాలయాలు విశ్వవిఖ్యాత ఆలయాలుగా పేరు పొందినందువల్ల అక్కడ పెద్ద ఎత్తున ప్రాచీన నవీన సంపద వెలుగు చూడడం కొంతవరకు నమ్మశక్యమే అయితే ఓ కుగ్రామంలో శతాబ్దాల నాటి అతి ప్రాచీన దేవాలయ భూగర్భంలో అపార సంపద ఉందని ఆలయ ముఖద్వారానికి నాగబంధం ఉందని గర్భగుడిలోని రహస్య గదికి తాళాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి విజయనగర సామ్రాజ్య పాలకుల హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రాంతం ఇది దైవభక్త పరాయణులైన విజయనగర రాజులు తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శించి ఆనాటి కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు ఆ దేవళాలకు ఎన్నో విలువైన సువర్ణ రజిత రత్న మణిమాణిక్య ఆభరణాలను సమర్పించినట్టు ఆయా ఆలయ చరిత్రలు చెబుతున్నాయి అయితే ఆ పవిత్ర దేవాలయాల్లో గోప్యంగా ఉన్న రహస్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఉమ్మడి అనంత జిల్లా అన్నింటా గ్రేట్ అంట ఈ టాక్ తరచూ వినిపిస్తుంది ఎందుకు అంటే పౌరుషాలు పోరాటాలు రాచరిక చరిత్ర మాదిరి కనిపిస్తాయి మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు విశ్వవ్యాప్తంగా విస్తరించాయి అటు రాజులు ఇటు దేవళాలు సాధారణంగా ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది ఎందరో చక్రవర్తులు మహారాజులు రాజపోషకులు దైవమంటే ప్రాణం ఇచ్చేవారు ప్రాణమిచ్చేవారు అలా దైవ భక్తాగ్రగణ్యులుగా భక్తాగ్రేసరులుగా కీర్తి ప్రతిష్ఠలు వారిలో విజయనగర రాజులు అగ్రగణ్యులు హంపి విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయల దైవ భక్తి ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే తిరుమల శ్రీవారికి ఆ చక్రవర్తి సమర్పించిన స్వర్ణాభరణాలు సువర్ణ కిరీటాలు ఇతర విలువైన ఆభరణాల లిస్ట్ చూస్తే ఎవరికైనా ఔరా అనిపిస్తుంది ఇక రాయలవారి ఆలయంలో నిర్మించిన దేవళాల సంఖ్యకు లెక్కే లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో ఎన్నెన్నో దేవాలయాలను ఈ చక్రవర్తి కట్టించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కుందూర్పి గ్రామాన్ని ప్రాచీన దేవళాల నిలయంగా భావిస్తారు ఈ ప్రాచీన పల్లెలో అధిక సంఖ్యలో పురాతన ఆలయాలు ఉండడంతో చరిత్రకారులు ఈ దేవాలయాన్ని ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లుగా పేర్కొంటారు గ్రామానికి సమీపంలో చిన్న కొండ ప్రాంతంలో పదిహేనవ శతాబ్దం మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించిన ఒక ఆలయం ఉంది ఈ ఆలయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఆలయం గర్భగుడి లోపల శివలింగం ఉందని కొందరు శ్రీకృష్ణదేవరాయలు సతీ సమేతంగా ఉన్న దేవాలయముని కొందరు చెబుతారు మరికొందరు దేవాలయాన్ని శ్రీకృష్ణ రాయలు కట్టించాడని చెబుతున్నారు కుందుర్పిలోని ఈ ప్రాచీన ఆలయాన్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది కేరళ తిరువనంతపుర ఆలయ ముఖద్వారానికి ఒడిశా పూరి జగన్నాథస్వామి ఆలయానికి ఉన్నట్టు ఇక్కడి ఆలయ ముఖద్వారానికి నాగబంధం ఉంది దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది గర్భగుడిలోని రహస్య గదికి తాళాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది రాజుల కాలం నాటి ఆలయం కావడం సాక్షాత్తు రాయలవారి హయాంలోని ఆలయం కావడం అందులో నాగబంధం ఉండడం వల్ల భారీగా సంపద ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ ఆలయం పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది విజయనగర సామ్రాజ్యాన్ని గెలుపు పథంలో నడిపించిన శ్రీకృష్ణదేవరాయలు తమ ఇద్దరు భార్యలైన తిరుమల దేవి చిన్నదేవితో కలిసి ఉండే శిల్పం ఉండడంతో ఈ ఆలయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది రాయల కాలంలోని వజ్రాలు వైడూర్యాలు రత్నాలు రాసులు పోసి అమ్మారని చరిత్ర తెలియజేస్తోంది దీంతో ఈ ప్రాంతంలో ఆలయం చుట్టూ పురాతన సంపద ఉంటుందని పలువురు అంటున్నారు పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాచీన ఆలయ పరిసర ప్రాంతాలలో తవ్వకాలు చేపడితే అనేక చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు ఈ పూర్వకాలంలోనే కృష్ణదేవరాల పరిపాలన ఆలయంలో మంచి దేవాలయాన్ని నిర్మించినారు ఈ దేవాలయము రాష్ట్రంలో ఇది రెండవది ఇందులో వెలిసింది మొదటి దేవాలయం తిరుపతిలో ఉన్నాము శ్రీకృష్ణదేవరాలు సత్యమణి సమేతంగా వెలిచినది ఈ దేవాలయం ఇక్కడే ఉంది పర్యాటకులు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి పరిశీలించవచ్చు సందర్శించవచ్చు కానీ ఇంత అద్భుతమైన అపార ఘనచరిత్ర ఉన్న దేవాలయాన్ని పరిరక్షించి చూడాల్సిన బాధ్యత ఉన్న పురావస్తు శాఖ అధికారులైతే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఇటువంటి అపరూపమైన ఘనచరిత్ర కలిగిన ఆలయాన్ని పరిరక్షించాలని ఇప్పటికైనా చద్రావస్థ మేల్కొని తీసుకోవాలని ఆలయ గోడలపై ఉన్న పులి చిత్రం నెమలి వంటి శిల్పాలు పాలనకు అద్దం పట్టేలా ఉంటాయి ఇంతటి అపార ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ జాబితాలో చేర్చకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆలయం చుట్టూ నాగసర్పాలు చెక్కడంతో అక్కడ ఉన్న నిధికి నాగసర్పాలు కాపలాగా ఉంటాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు నాగబంధమంటే పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో రాజులు ఏదైనా బంగారం వజ్రాలు విలువైన సంపదను ఆలయాల్లోని రహస్య గది నేలమాలిగల్లో పెట్టి ఆ గదికి తాంత్రిక మంత్రాలతో నాగబంధం చేసేవారిని చరిత్ర తెలుపుతుంది దీంతో అది శక్తివంతంగా ఉండడంతో పాటు ఎవరైనా ముట్టుకుంటే నాగబంధం ప్రభావంతో మరణిస్తారని వేద పండితులు చరిత్రకారులు వెల్లడిస్తున్నారు ఇప్పటికైనా ఏపీ పురావస్తు శాఖ అధికారులు నిద్రావస్తుని వీడి ఆలయానికి వెంటనే రక్షణ కల్పించి ఆలయ గుట్టు విప్పి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రజలు చరిత్రకారులు కోరుకుంటున్నారు